మరి క్రాంతి బాబు మాకు సమంజసమైన వారు, మా ఇంటి వారిలో ఒక ఇంటి వారుగా చేసుకుంటున్నామనే ఉద్దేశంతో వారి తరపున ఉన్న వారు పురుషుల్లో ఒకరు క్రాంతి బాబు దండ వేయటం చాలా మంచిది. అలాగే వారి కుటుంబంలో ఉన్నవారు ఒకరు మరి క్రాంతి బాబుకి రింగ్ పెట్టడం, మా మనిషి నువ్వు, నువ్వు తప్పించుకోవడానికి ఏం లేదు, ఇది గొడవేరు గ్రామం అయినా ఏ గ్రామం అయినా నువ్వు సెంటర్ ప్లేస్ బలిపూరి గ్రామం రావాలి అనే దానికి ప్రాముఖ్యంగా నిదర్శనం. అలాగే గొడవేరు గ్రామంలో ఉన్న వారిలో స్త్రీలో ఒకరు మరి ఆ దండని నిస్సి మెడలో వేయటం అది ధర్మం. అలాగే రింగ్ కూడా నిస్సి ఉరేలకు ధరించి ఈ రోజు నుంచి మా ఇంటి వారిలో ఒక ఇంటి నెంబర్వి, నువ్వు బాధ్యురాలవి, మా కుటుంబాన్ని నడిపించడానికి మా ఇంటిలో దీపంలో ఉన్న దీపాలు ఉన్న దీపాల్లో ఒక దీపంగా వెలిగించడానికి నిన్ను సిద్ధపరచుకున్నామని దయచేసి ప్రకాశరావు గారు, పాశరావు గారు కూడా ఈ స్థానంలోకి రావాల్సిందిగా దేవుని పేరిట వారిని ఆహ్వానిస్తున్నాం. కనుక ప్రధానం చేయబడిన తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రధానం చేయబడ్డ గుర్తు ఏమిటంటే, మరియా యోసేపు ప్రధానం చేయబడిన తర్వాత వారి కుటుంబంలో శోధకుడు పనిచేశాడు, దిగాడు, యోసేపుని కలవరపరిచాడు. కనుక నీతిమంతుడైన యోసేపు కనుక తా భార్యను అవమానపరచుకోకుండా నిలబడినట్లుగా కనిపిస్తోంది. ప్రధానం చేయబడిన తర్వాత శోధకుడు ఎన్ని రకాలుగా శోధించినా, కలవరపరిచినా, కంగారు చేసినా నిగ్రహ శక్తి కలిగిన వారికి ఉండాలి. అందుకని ప్రధానం అనేది మొదటి మెట్టు. కనుక మొదటి మెట్టు భోజనాలు చేయటం, మేము మీరు కలిసి ఉన్నామనుకోవటం మొదటి మెట్టు. రెండో మెట్టు ప్రధాన కార్యక్రమం, రెండో మెట్టు. మూడవది ముగింపులో ఆ యొక్క యువా కార్యక్రమం అనేది ముగింపు కార్యక్రమం. ఇప్పుడు రెండో కార్యక్రమం, రెండో మెట్టు ఎక్కుతున్నాం. ఈ రెండో మెట్టు ఎట్టేకే సమయంలో ఈ ప్రధాన కార్యక్రమం ఇలాంటి పరిస్థితుల్లో అవతలకులు వచ్చిన క్రాంతి బాబు నిశ్చయిని అవమానపరచకూడదు. కనుక ఇది అవతలకులు వచ్చిన నిశ్చి మరి క్రాంతి బాబుని అవమానపరచకూడదు. ఎవరికి వారే గణపరచడానికి యోచించాలి, గణపరచాలి. ఒకరు ఒకరు గణపరిచినప్పుడు ప్రధానానికి అనగా రెండో మెట్టుకి మనం ప్రాముఖ్యత ఇచ్చిన వారు అవుతాం, దాన్ని సార్థకం చేసిన వారు అవుతాం. ప్రధాన కార్యక్రమం మెట్టు ఏమిటంటే, కనుక మధ్య మెట్టిది మొదటి మెట్టు అయిపోయింది, రెండో మెట్టు ఎక్కుతున్నారు. కనుక రెండో మెట్టు ఎక్కి మూడో మెట్టు ఎక్కే లోపు ఎక్కిన తర్వాత కనుక ఏ రూపంగా అయినా సాతాను అలజడి లేపినప్పుడు కూడా దాన్ని నిగ్రహశక్తి చేసుకుని భూలోకంలో దేవుడు నాకు ఒక స్త్రీని దేవుడు అనుగ్రహించాడని గొప్ప ధన్యుడని క్రాంతి బాబు దేవుడు స్తుతించాలి. అలాగే భూలోకంలో నాకు ఒక పురుషుడి దేవుడు నాకు భాగ్యాన్ని ఇచ్చాడని నిశ్చి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నప్పుడు వారి జీవితం చాలా అన్యోన్యంగాను సంతోషంగాను దీవెనకరంగాను మహిమకరంగా ఉంటుంది. కనుక ఒకరు లేకపోయినా లోటే, ఒకరు ఉండి ఒకరు లేకపోయినా లోటే, ఒకరికొకరు లేకపోయినా లోటే. అందుకనే దేవుడు జతపరచడానికి ప్రాముఖ్యమైన ఘట్టంగా దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప విషయం ఏమిటంటే, ఈరోజు గొడవేరు గ్రామస్తులు, గొడవేరు గ్రామానికి చెందిన మరి పాస్టర్ గారు, దైవదాసులు పాస్టర్ గారు, ప్రకాశరావు గారు, అలాగే మరి దేవుని యొక్క విషయాల్లో మరి దేవుని యొక్క దాసురాలు కూడా మరి దేవుని యొక్క మహిమను బట్టి ఇక్కడికి మరి మేరిమ గారు, వీరిద్దరు కూడా దేవుడు అనుగ్రహించిన కుమారుడు. మరి ఆస్తి అయిన క్రాంతి బాబుకి మరి జతపరచబడటానికి మరి ప్రధాన కార్యక్రమం జరిగించిన తర్వాత వివాహం జరిగే ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారు. అలాగే మరి దైవదాసులు కొరగంటి ఇర్మియా గారు, రిబ్కా గారు, వీరిద్దరు కూడా దేవుడు అనుగ్రహించిన కుమార్తె నిస్సి ప్రమీల రాణి. వీరికి ప్రమీల అంటే మీకు అర్థం తెలుసా? ప్రమీల అంటే ఎవరు?
ప్రమేయం అంటే అర్థం ఏంటంటే ప్రమేయం అది రాయడం ఉంది. పురుషులు ఎవరు ఉండకూడదు, స్త్రీలే రాజ్య పరిపాలన చేయాలి. భూలోకములలో స్త్రీలే రాజ్యం ఏలాలి, స్త్రీలే పరిపాలన చేయాలి. పురుషులు ఎవరు ఉండకూడదు. ఎక్కడన్నా పురుషుడు తగిలితే తీసుకెళ్ళి శేషాలు బంధించటమే అంతే. అలాంటి ప్రమేయ రాణి మరి దేవుడి కృపలు ఆమె కూడా అంత రాణైనా కూడా మరి ఆ శరసాలు బంధించబడిన తర్వాత పరిస్థితి పనికత్తులు ఉంటారు కదా, ఈ పనికత్తులు ఒక్కొక్కరు ఆ శరసాల్లో ఉన్న ఖైదీలుగా ఉన్న వారిని ఒక్కొక్కరు ప్రేమించడం ఆ శరసాల్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు, అందరూ ప్రేమలో పడ్డారు. ప్రమేయ రాణి మాత్రం ఒక్కటి మాత్రం ప్రేమలో పడల. ఇక యువకుడు గాసిప్ చేసి యువకుడు ప్రేమలో పడిపోయి అయిపోయింది, చరిత్ర అయిపోయింది. కనుక పురుషుడు లేనిదే స్త్రీ జీవించలేదు, స్త్రీ లేనిది పురుషుడు కూడా జీవించలేదు. వారిద్దరు కలిసి ఉంటే తీసుకెళ్లి అరణ్యంలో పడేసి వాళ్ళు బతుకుతారు. దేవుని స్తోత్రం, ఏ కాయన్నా తింటారు, ఏదైనా ఆకునే తిని బతుకుతారు. కానీ వారి జీవితంలో అలాంటి ఆనందం సంతోషం అనేది దేవుడు కల్పించాడు, సిద్ధపరిచాడు. కనుక ఈరోజు మరి చెప్పుకోవడానికి ముందు వస్తే ఇంకొంచెం పొడిగిచ్చేవాడు. నాకెనక లాక్కుంది, ఇందులో షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, నీరసమైపోతారు. మరి నేను చెప్తాను, మీరు కింద పడ్డారు అనుకోండి, ఈ కార్యక్రమం పోయి ఆ కార్యక్రమంలోకి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఈ బాధ అయితే ముందే ముగించేది బాధ వేలుకుడి బాధ. కనుక దేవుని కృప బట్టి మరి ఈరోజు ఈ యొక్క ప్రధాన కార్యక్రమాన్ని మరి జరిపిస్తున్న కుంపటి ప్రకాశరావు గారు, అలాగే మేరిమ్మ గారి యొక్క కుమారుడు క్రాంతి బాబు, ఆయన కూడా దైవదాసుడే కాబోతున్నాడు, దైవదాసుడు అవుతున్నాడు దేవుని యొక్క కృపను బట్టి. అలాగే కొరగంటి ఇర్మియా గారు, రిమ్మ గారి యొక్క ఆ కుమార్తె నిశ్చి ప్రమీలరాణి, నిశ్చిన ప్రమీలరాణి. దేవుడు నర్సం అవ్వాల్సింది, డాక్టర్ అవ్వాల్సింది. మరి డాక్టర్ మా నర్సం మధ్యలోనే మరి ఇంజక్షన్ సూది సగం పొడిచిన తర్వాత ఆపేసేసారు పాపం. ఇక లోపల కట్టుకు పోయామా నేర్చుకున్నాం, ఇంజక్షన్ పడుతున్నా నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం కదా అంట. నేను సంతోషం దేవుని యొక్క పూర్తిగా ఇంకా నేర్చుకోవాలి. సగం సూది సగం గురించి చింతలు నువ్వు లోపలికి దిగల. ఏదేమైనా దేవుని సేవ గల అవ్వబోతుంది. కనుక దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మరి వారు ఎంత నిలబడతారు, దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మన ముందు కొనసాగిద్దాం. ఇది ప్రధాన కార్యక్రమం. మరి మ్యారేజ్ కార్యక్రమం అనేది అక్కడ కార్యక్రమం జరిపించబడుతుంటుంది. మరి క్రాంతి బాబు తరఫున వచ్చిన వారు ఏమన్నా చెప్పే విషయాలు ఏమైనా ఉన్నాయా? ప్రకాశించలేదు ఏమైనా ఇష్టమేనా నోరు అటిట్యూడ్ ఏదైనా ఏమో స్తోత్రం ఏ నీవే కదా ఏమన్నా ఇష్టమేనా? మరి క్రాంతి బాబుని మీ ఇంటి కుమారుడు, మీ ఇంటి కుటుంబంలో కుటుంబీయుడుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఏమ క్రాంతి బాబు చూసావా, ఎరగున్నాడు అలాగున్నాడు? ఈరోజు ఎరిపే కోరుకోవడం, నలుపు కోరుకోవడం. నలిపే మేలు, ఎరిపి ఎండలోకి వెళితే అయిపో లేకుండా అయిపోతాం, నలుపు మాత్రం ఎండ తట్టుకూడదు, ఏం బాధ లేదు. కనుక మీ ఇద్దరు మరి ఎక్కువ సెన్సు ఇష్టపడినట్టుగా మరి సంతోష కార్యక్రమం జరిపి, అలాగే మరి వడవేరు గ్రామం చెంద ఆస్తులు కూడా ఇష్టపడేదని మరి దేవుని ప్రభుత్వం మరి కొనసాగిస్తున్నాం. ప్రార్థన చేసిన తర్వాత మరి వడవేరు గ్రామములకు చెందిన వారు స్త్రీలలో మరి రింగు పెడతాం ఒకరు, అలాగే పూదండ వేయటం కూడా ఒకరు చేయాలి. అలాగే బరిపల్లి గ్రామంకు చెందిన ప్రధానులు ఒకరు మరి బాబుకి రింగు పెట్టాలి, తండయ్యారు. ఎందుకంటే మన కుటుంబీకులు కూడా చేసుకుంటున్నాం. ఏడు పాస్టర్ గారు మరి దండలు అయినా మీరంటే మ్యారేజ్ లేపిద్దాం, అప్పుడు కాదు అవి ఎన్ని దండలే లేపించేద్దాం. ఇది మ్యారేజ్ కాదు, ప్రధానం కనుక మరి ఈ కార్యక్రమాన్ని మరి కొనసాగిద్దాం. వారు ఎంత నిలబడతారు దేవుని యొక్క కృపలో ప్రార్థన చేద్దాం. మరి కల్లూరులో సేవ చేస్తున్న, కల్లూరు ఏరియాలో సేవ చేస్తున్న